హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈరోజు మన ఛానల్లో ఫేస్బుక్ ప్రొఫైల్ని లాక్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఫొటోస్ని ఎలా అన్లాక్ చేసి చూడొచ్చు అనేసి అయితే ఈరోజు మన వీడియోలో డిస్కస్ అనేది అయితే చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్కి మొదటిసారి కానీ వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో వితౌట్ ఇట్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే మనం అందుకోసం అయితే ఎటువంటి అదర్ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. సో మామూలుగా మన నార్మల్గా ఏ ఫేస్బుక్ అయితే వాడతామో అప్లికేషన్ అయితే ఫస్ట్ ఉందని సెలెక్ట్ అనేది చేసుకోండి. మామూలుగా మనకి ఫేస్బుక్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎవరు ప్రొఫైల్ అయితే లాక్ చేస్తున్నారనేసి అయితే మనకు ఇప్పుడు తెలుసుకోవాలా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు ఒక పర్సన్ది అయితే చూపిస్తాను, సుదర్శన్ అనేసి అయితే ఉంటుంది, సుదర్శన్ రెడ్డి అనేసి. సో ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఆ నేమ్తో మన ఫేస్బుక్ కాంటాక్ట్స్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క ఇమేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన ప్రొఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కానీ మీరు గమనించారంటే సుదర్శన్ లాక్డ్ హిస్ ప్రొఫైల్ అనేసి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు మనము ఆ యొక్క ప్రొఫైల్ని ఓపెన్ చేయాలనేసి అయితే అనుకుంటాము, కాకపోతే ఓపెన్ అయితే కాదు. సో అలాగే కవర్ ఫోటోని ఓపెన్ చేయాలనుకున్నా అది కాదు. సో అందుకోసం ఇప్పుడు ఆ ఫొటోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అందుకోసం కానీ మనం ఎటువంటి అదర్ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి పైన 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉంది కదా, ఆ 3 డాట్స్ పైన సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనకి కాపీ లింక్ అయితే ఉంది కదా, ఆ కాపీ లింక్ పైన ట్యాప్ అనేది ఇచ్చేయండి. వన్స్ మనం దాన్ని తాకిన వెంటనే ఇక్కడ మనకి లింక్ టు ప్రొఫైల్ అన్లాక్ అనేసి అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనకు అది ఆ యొక్క లింక్ అనేది అయితే కాపీ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు అందుకోసం అయితే క్రోమ్ బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, క్రోమ్ ఆర్ గూగుల్ ఏదో ఒకటి. సో ఇక్కడ మనకి వన్స్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న లింక్ని అయితే పేస్ట్ అనేది చేసుకోండి. వన్స్ మనం పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే గమనించండి, ఇక్కడ మనకి www. అనేసి అయితే ఉంది కదా, అక్కడ వచ్చి అలా కాకుండా ఎం బేసిక్ అనేసి అయితే రీ ఎంటర్ అయితే చేయండి. సో వన్స్ మనం ఎం బేసిక్ అనేసి ఎంటర్ చేసిన వెంటనే కింద మనకి ఏరో మార్క్ అయితే ఉంది కదా, ఆ ఏరో మార్క్ పైన ట్యాప్ చేసామంటే ఇప్పుడు మనకి ఆ యొక్క పేజ్లోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఎక్కడైతే చూడొచ్చు లాక్లో అయితే మనకి లేనట్టు అయితే చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం అన్ని ఫొటోస్ అయితే చూడలేము, ఇక్కడున్న కవర్ ఫోటో అండ్ మెయిన్ ఫోటోని అయితే మనం ఇక్కడ డౌన్లోడే కానీ మనం చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేయాలని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ పైన కానీ ట్యాప్ చేసామంటే, లాంగ్ ప్రెస్ కానీ చేసుకున్నామంటే ఇక్కడ మనకి సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్ పిక్చర్ అలాగే డౌన్లోడ్ ఇమేజ్ అయితే ఉంది కదా, దానిపైన డౌన్లోడ్ ఇమేజ్ పైన కానీ మనం ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రొఫైల్ అయితే మనకి డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ యొక్క ప్రొఫైల్ అయితే డౌన్లోడ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం కవర్ ఫోటోను కానీ డౌన్లోడ్ చేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ కవర్ ఫోటో పైన మనం లాంగ్ ప్రెస్ కానీ చేసుకున్నామంటే డౌన్లోడ్ ఇమేజ్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసామంటే డైరెక్ట్గా మనకి ఇప్పుడు కవర్ ఫోటో అండ్ ప్రొఫైల్ ఫోటో రెండు కూడా మనం డౌన్లోడ్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. బై బై.